నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి. ప్రియసఖులు, ఇప్పుడు మనం అవధానుల విజయలక్ష్మి గారు రచించిన ఒక మంచి కుటుంబ కథను విందామండి. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో 14/7/1991 ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళ్ళిపోదాం సఖులు. ఎప్పుడో చిన్నప్పుడు, పచ్చిపాల లాంటి 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, నడుం చుట్టూ తిప్పి పరికిణీలో దోపిన ఓణీ కొసని పరికిణీలో నుంచి లాగి, ఓణీ కొసతో నిలువుటద్దం మీద నీటి బొట్లను సుతారంగా అద్ది తళతళలాడుతున్న నిలువుటద్దం ముందు అలా నిల్చుంటే, ఎన్ని నిమిషాలో ఎన్ని గంటలో అలా అలా తనివి తీరకుండానే, మనసు నిండకుండానే గడిచిపోయేవి. అద్దంలోని యశోద ఎదురుగా నిల్చున్న యశోదను చూసి చిలిపిగా నవ్వుతూ ఉంటే, అంత అందాన్ని ఒక్కసారి చూడలేనట్లు కళ్ళు టపటపలాడించి మరీ మరీ చూసుకునేది. అంత అందము ఇన్ని అద్దాల్ని తనలో ఎలా దాచుకుందో అని ఎప్పుడూ ఆశ్చర్యమే, ఎప్పుడూ ఆనందమే. కానీ అన్నాళ్ళ ముచ్చట పట్టుమని 15 రోజులు. సెలవులకి అత్తయ్య గారింటికి వెళ్ళిన ఆ 15 రోజులు ఇట్టే గడిచిపోయేవి. సెలవులైపోయాక అంత పెద్ద మిద్దె ఇంటిని వదిలేసి రైలెక్కి తిరిగి తన ఇంట్లోకి అడుగుపెట్టేసరికి గోడకు తగిలించిన మెరిగిపోయిన అదే బెచ్చటి అద్దం, అద్దం చుట్టూ అవే కాటుక మరకలు, ఊడిపోతున్న సున్నపెళ్లలతో అవే గోడలు. అంత అందాన్ని ఆ బెత్తడంత అద్దంలో చూసుకోలేక, చూసుకోవటం మానయ్యను లేక ఎంత ఉక్రోషం వచ్చేదో. కానీ పేదింటి బతుకుల్లో ఉక్రోషాలకు ఒక విలువ కూడానా. మరిగిన పాల మీద చిక్కటి మేగడలాంటి 19 ఏళ్ల వయసులో పచ్చి పసుపు వాసన పోని మంగళసూత్రాన్ని పైట చాటున దాచేసి 3 రాత్రుల సంతృప్తిని భారంగా మోస్తున్నట్లు గది నిండా చిందరవందరగా పడి ఉన్న మల్లెల్ని కొండ చీపురుతో గబగబా తుడుస్తూ ఉంటే, వెనక నుంచి భుజం మీద బలంగా పడిన చెయ్యి యశోద మొహాన్ని గోముగా తన వైపుకు తిప్పుకుంది. ఏ యశు, నేను సాయంత్రమే ఊరెళ్తున్నాను, నువ్వు కాపురానికి వచ్చే లోపల ఏ ఏ సామాన్లు కొనాలో చెప్పు, కొనేసుంచుతాను అని చిలిపిగా అడుగుతూ ఉంటే, సిగ్గును బొగ్గల్లోకి ఎరుపులోకి బలవంతంగా అదిమేసి గొంతు పెగల్చుకుని గబగబా అనేసింది. నేనొచ్చేసరికి ఒక నిలువుటద్దం కొనుంచండి ఇంట్లో, నాకు ఎన్నాళ్ళుగానో సరదాగా ఉంది అంది. పెద్దగా నవ్వేశాడు అతను. ఆ తర్వాత యశోద గడ్డం కింద కుడిచేతి చూపుడు వేలుంచి మొహం పైకెత్తుతూ అన్నాడు, ఏది నా కళ్ళల్లోకి చూడు. వాలిపోతున్న కళ్ళని బలవంతంగా పైకెత్తి చూసింది. నుదుటి మీద చెదిరిన కుంకాన్ని చూపుడు వేలుతో దిద్దుతూ అన్నాడతను, నా కళ్ళల్లోకి చూసావుగా, ఏం కనిపించిందోయ్. రెప్పలు వాల్చేసి పెదవులు అరవిచ్చి నవ్వింది. జవాబు చెప్పవేం, పోని నేనే చెప్పేస్తాలే. నా కళ్ళల్లోనే నీకు నిలువుటద్దాలు కనపడ్డాయి అవునా. ఏయ్ పిచ్చి, మనకు నిలువుటద్దాలు ఎందుకోయ్. నా కళ్ళే నీకు నిలువుటద్దాలు, నీ కళ్ళే నాకు నిలువుటద్దాలు. అంత మృదువుగా ఉన్న అతని గొంతులో ఏదో చిన్న బరువు, నిరాశను దాచేస్తూ బలవంతంగా నవ్వింది. మన చిన్న ఇంటిలో పందిరి మంచం వేయటానికే జాగా సరిపోదు, ఇక నిలువుటద్దాలు కొని ఎక్కడ పెట్టుకుంటాను చెప్పు. అయినా ఎప్పటికైనా యశు, నీ కోరిక తీరుస్తాను తప్పకుండా, ఇంకా బాగా నవ్వాలి మరి అన్నాడు. మరో కొన్నేళ్ళు కాలచక్రం కింద నలిగిపోయాక తాంబూలంతో ఎర్రబడ్డ పెదవుల్ని చీర కొంగుతో అద్దుకుంటూ, నిండుగా పాలతో బరువుగా ఉన్న పాలెండ్లను రౌకిలో బంధించి రవిక చివర గుండి పెట్టుకుంటూ పక్కలో పడుకుని కాళ్ళు చేతులు టపటపా కొట్టుకుంటున్న బాబు నుదుటి మీద పడిన ముంగురులను సర్దుతూ బాబు పక్కనే కూర్చున్న అతన్ని గోముగా అడిగింది, ఏమండి 3 కాన్పులు అయిపోయాయి, ఇల్లు కూడా ఇప్పుడు పెద్దదిగానే ఉంది, ఇప్పుడు ఇక ఇప్పటికైనా నిలువుటద్దం కొందురు అంది. బాబు బుగ్గ మీద చిటిక వేస్తూ అన్నాడు అతను, నీకింకా నిలువుటద్దం మీద మోజు పోలేదుటోయ్, అయినా రోజుకు 10 సార్లు నీ తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి గోర్ల దాకా అందాల్ని వర్ణిస్తుంటాను కదా, ఇంకా నీకు నిలువుటద్దం ఎందుకే యేసు. పోండి, నేను ముచ్చట పడుతున్న ఒక్క కోరిక ఇది, ఎప్పుడూ ఏవేవో కుంటి సాకులు చెప్తూ ఉంటారు, మూతి బిగించి అంది. చిలిపిగా చూశాడు అతను. మూతి అలా సున్నా అలా చొట్టకోయ్, ఏం చేస్తానో నాకే తెలియదు, అసలే పచ్చి బాలింతరాలివి.
అయినా మూడు కాన్పులు అయ్యేసరికి అయిపోయిందిటే మన పని. వీళ్ళని పెద్ద చేయొద్దు, పెద్ద పెద్ద చదువులు చదివించొద్దు. ఒక్కసారి వీడు పాల బొగ్గలు చూడబోయి అద్దాల్లాగా ఎలా మెరిసిపోతున్నాయో నీకు కనబడ్డం లేదు? ఇంకా నీకు వేరే అద్దాలు ఎందుకో వేళాకోళంగా అన్నాడు. మరి కొన్నేళ్ళు మంచు కరిగినట్లు జీవితపు వేడిలో కరిగిపోయాక పసుపు రాసిన పచ్చని పాదాల వేళను, అందంగా చుట్టిన వెండి మట్టెలను ఓ చేత్తో సరిచేసుకుంటూ, ముచ్చటగా ముడి చుట్టూ గుండ్రంగా ఆమరిన మల్లెదండను మరొక చేత్తో సరిచేసుకుంటూ లాలనగా అడిగింది, ఏమండి ఇవాళ్టితో మీ జీతము పెరిగింది, పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యారు, ఏరియర్స్ కూడా వస్తున్నాయి, ఏమండి బజార్లోకి వెళ్ళి కొత్త కొత్త నీరుటద్దాలు రకరకాలు వస్తున్నాయి, రేపు ఎల్లుండ వెళ్ళి కొందామండి, చిద్విలాసంగా నవ్వాడతను. కొత్తగా కట్టిన ఈ ఇంటి మీద ఖర్చులు ఇంకా మిగిలే ఉన్నాయి, ఇప్పుడు ఇటువంటివి ఎలా కొనగలవోయ్, చూడు ఎంత చక్కటి ఇల్లు కట్టుకున్నామో, తళతళలాడుతున్న ఈ ఇంటి గచ్చు చూడు, నిలువుటద్దమైతే గదిలో ఒక మూలన పడి ఉంటుంది, కానీ ఇప్పుడు నీకు ఇంట్లో ప్రతి అంగుళము నిలువుటద్దమే, గచ్చు మీద చూసి నువ్వు మొహం మీద బొట్టు పెట్టుకోవచ్చు చూసుకో అన్నాడు. మంచం మీద నుంచి విసిరిగా లేచింది యశోద. ఛీ, మనది ఎంత మధ్యతరగతి బతుకులైతే మాత్రం ఈ ఒక్క కోరిక ఈ ఒక్కటి కూడా తీరకుండా పోవాలటండి. అయినా నేను మిమ్మల్ని ఏమేం కోరికలు కోరానని, ఊరంతా మెచ్చిన నా అందాల్ని నా అంతా నేను పూర్తిగా చూసుకోవాలనుకోవటం వచ్చేసా? జీవితాంతం నన్ను నాలాగా కాక నా మూగుడిలో, నా పిల్లల్లో, నా ఇంట్లో, నా సంసారంలోనే చూసుకోవాలా? వద్దులేండి, నాకే నిలువుట అద్దాలు అక్కర్లేదు, అసలు నాకు అర్థమే అక్కర్లేదు, ఎలాగూ షోకులు చేసుకునే సరదా లేదు, ఆ కాస్త బొట్టు దిద్దుకోవటానికి అర్థమే అక్కర్లేదు, ఆనవాలుగా పెట్టేసుకోగలను. నేను అడగకుండా మీ అంతటా మీరే నిలువుటద్దం కొనేదాకా నేను అసలు అర్థమే చూసుకోను, తెలిసిందా? గట్టిగా మాట్లాడింది. చేష్టలుడిగినట్టు చూస్తుండిపోయాడు అతను. అంతే, ఆ రోజు నుంచి యశోద చిన్న అద్దం మొక్క కూడా చేతిలోకి తీసుకోలేదు. తన మొహం ఎలా ఉంటుందో తనే మర్చిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకి నీలుటద్దం పైనుంచి క్రింది దాకా వేళ్లాడుతున్న తెరను చేత్తో సుతారంగా నిమిరింది. పల్చటి నైలాను గుడ్డ చేతికి గిలిగింతలు పెడుతున్నట్లుగా తగిలింది. నీలుటద్దం కిందగా ఉన్న అద్దాలారలో ఇన్నేళ్ల బట్టి తాను ముచ్చటపడి కొనుక్కొని దాచుకున్న రంగురంగుల గాజులు మనసును ఊరిస్తున్నాయి. ఈ నిలువుటద్దం కొని 10 రోజుల పైనే అయినా ఈరోజు కోసం, కేవలం ఈరోజు కోసమే దాని పరదాని తీయకుండా అలా ఉంచేసింది. ఈరోజు తమ పెళ్లి రోజు, తనెదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఇప్పుడు ఈ అద్దం ముందు నిల్చుని అలంకరించుకోవాలంటే సిగ్గు ముంచుకొస్తోంది, మనసు కలవరపడిపోతోంది. అయినా ఇన్నాళ్ళు అద్దంలోకి చూసుకోకుండా ఎలా ఉండగలిగింది? లేత తమలపాకుల్లాంటి పచ్చటి పాదాల మీద జీరాడే చీర కుచ్చిళ్లను సర్దుకుంటున్నప్పుడు, భుజం మించి ముందుకు జారిన పొడుగాటి జడను చూసుకోలేక కళ్ళకు పెట్టిన కాటుక కొసలు దిద్దుకుంటున్నప్పుడు, సన్నటి నడుం దగ్గర చీర మడతలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోలేక గుండ్రని భుజాల మీద నుంచి జారిపోకుండా పైటను బిగుస్తున్నప్పుడు జడలో తురిమిన మల్లెలు జారిపోకుండా ఉన్నాయో లేదో చూసుకోలేక చిన్నప్పుడు ఎంత అవస్థపడేదో, అంత చిన్న అద్దం మొక్క మీద ఎంత విసుక్కునేదో, ఇప్పుడింకా ఆ అవస్థలుండవు, ఆ విసుగులు ఉండవు. చామంతి పువ్వు రేకరేకలోని అందాన్ని చూసుకోనక్కర్లేదు, పువ్వు అందాన్నంతా ఒకేసారి చూసేసుకోవచ్చు. వణుకుతున్న చేతులతో నిలువుటద్దాన్ని కప్పిన తెరను తీసి పక్కన పడేసింది. ఇప్పుడు తన అద్దంలో పూర్తిగా కనపడుతోంది. వంగపండు రంగు జేరీ చీర, 2 చేతులకి ఉన్న 2 వేసి బంగారు గాజులు, మెడనంటి పెట్టుకున్న నల్లపూసల గొలుసు, నుదుటి మీద పడిన చెదిరిన జుత్తు, అన్నీ ఒక్కసారే పూర్తిగా కనపడుతున్నాయి. కానీ అదేమిటి, సోగగా పొడుగ్గా ఉండే ఆ కాటుక కళ్ళేవి, ఉబ్బిపోయినట్లున్న ఈ కనుగుడ్లేమిటి, కష్టాల కడలుల్లా కళ్ళ కింద ఆ ముడతలేమిటి, ఆ లేతలేత బొగ్గలేవి, తోలుతిత్తుల్లా వేళ్లాడుతున్న ఈ చెంపలేమిటి, ఆ చెంపల మీదకు జారిన ఈ నెరిసిన జుత్తేమిటి, చంద్రవంకలా వంపు తిరిగే ఆ నడుము ఏమైపోయింది, అసలు నడు అన్నదే ఈ శరీరంలో ఎక్కడుందో తెలియటం లేదేంటి. జరి అంచు కింద నుంచి కనిపిస్తున్న ఆ పాదాల మీద బండబారిన ఆ చర్మమేంటి, బీడు నేల మీద ఉన్నట్లు ఆ అరికాళ్ల పగుళ్ళేంటి, అద్దం మీద తను అలిగిన ఇన్నేళ్లలోనూ తనలో ఇన్ని మార్పులు వచ్చేశాయా, తను ఇంత వికారంగా అయిపోయిందా?
మరొక్క క్షణం కూడా ఆ అద్దంలోకి చూసుకునే శక్తి లేనట్లు పక్కన పడేసిన తెరగుడ్డను గబగబా అద్దం మీద కప్పేసింది యశోద. దూరంగా వీధి గదిలో నుంచి ఎవరికో పనులు పురమాయిస్తున్న భర్త గొంతు, ఇంకా దూరంగా ఏదో గదిలో నుంచి గోలగోలగా మాట్లాడుకుంటున్న కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుళ్ళ గొంతులు, ఇంకా దూరంగా రోడ్డు మీద ఆడుకుంటున్న మనుమల మనవరాళ్ల గోల, అన్నీ కూడా అద్దం మీద కప్పిన పరదాగుడ్డలో గాలికి రెపరెపలాడుతున్నట్లు, మాలోనే నేను నువ్వు చూసుకోవాలని నొక్కి చెబుతున్నట్లు అనిపించగా తెరవేసిన ఆ నిలువుటద్దం ముందు అలా నిల్చుని ఉండిపోయింది యశోద. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.